విద్యుత్ ఛార్జీల పెంపుదలను నిరసిస్తూ నెల్లూరులో ఎర్రతలం గలమెత్తింది. వామపక్షాల ఆధ్వర్యంలో బుధవారం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. నెల్లూరు వీఆర్సీ సెంటర్ నుంచి జిల్లా కలెక్టరేట్ వరకు ప్రదర్శన నిర్వహించి అనంతరం మహాధర్న చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు మాట్లాడుతూ పేద ప్రజలపై రాష్ట ప్రభుత్వం మోయలేని విధంగా భారాలు మోపుతుందని ధ్వజమెత్తారు. దీంతో పేద ప్రజల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైందన్నారు. వైసీపీ ప్రభుత్వం అన్ని రంగాల్లో వైఫల్యం చెందిందని ఎద్దేవా చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ అడుగులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మడుగులు నొక్కుతూ పరిపాలన సాగిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం నిరంకుశత్వ ధోరణితో ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తుందని తీవ్ర స్థాయిలో ఆగ్రహించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నెల్లూరు జిల్లా కార్యదర్శి మూలం రమేష్, చంద్ర రాజగోపాల్, సీపీఎంఎల్ నేత కిషోర్ బాబు, సీపీఎంఎల్ నేత సాగర్, మోహన్ బాబు, అరిగెల నాగేంద్ర సాయి తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ పార్టీ నాయకత్వాన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఈరోజు రాష్ట్రానికి గౌరవం సంపాదించి పెట్టే పద్ధతిలో లేదు. మన రాష్ట్రం ఈరోజు తీవ్రమైన విద్రోహానికి, బీజేపీ పార్టీ చేస్తున్న విద్రోహానికి గురవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారానికి వచ్చిన తర్వాత బీజేపీ విద్రోహాన్ని ప్రతిఘటించి రాష్ట్రానికి మేలు చేస్తారని చెప్పనుకుంటే స్పెషల్ స్టేటస్ విషయంలో కానీ, ఇతర వాగ్దానాలను అమలు జరిపే విషయంలో కానీ, రాజధాని విషయంలో కానీ, ఇటువంటి వాటన్నింటిలోనూ బీజేపీ పంచన చేరి బీజేపీకి ఈరోజు జయగొట్టే పద్ధతిలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తుంది. అందుకోసం ఈ రాష్ట్ర ప్రజలు ఆయన్ని ఎన్నుకోలేదు. అది సిగ్గుచేటైన విషయం. పార్లమెంట్లో కనీసం ఒక ప్రతిఘటించే ఒక మాట కూడా లేకుండా ఈరోజు దేశంలో ప్రజాస్వామ్యాన్ని, అలాగే ఫెడరలిజాన్ని నాశనం చేసే అన్ని విషయాల్లోనూ అందరికన్నా ముందు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చేయి ఎత్తి ఈరోజు బీజేపీ వాళ్ళు కూడా సంకోచించే చోట కూడా ఈరోజు వైఎస్ఆర్పీని భుజాన్ని వేసుకొని, బీజేపీని భుజాన్ని వేసుకొని ఈరోజు వ్యవహరిస్తూ ఉన్నాడు. ఆ రకంగా లొంగిపోవడానికి, ఈరోజు బీజేపీ పంచన చేరడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈరోజు సిద్ధంగా లేరు. అంతేకాదు, ఈరోజు బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాల మీద ఒత్తిడి చేస్తుంది, రాష్ట్రాల యొక్క హక్కుల్ని కాలరాస్తుంది. ఉదాహరణకి ఈ స్మార్ట్ మీటర్స్ బిగించే కార్యక్రమం అమలు జరపాలని చెప్పేసి రాష్ట్రాలని ఒత్తిడి చేస్తూ ఉంది. అందరూ ఎదురు తిరిగారు, కానీ జగన్మోహన్ రెడ్డి అందరికన్నా ముందుగా వచ్చి ఇక్కడ అమలు చేస్తున్నాడు. అందుకనే మా పార్టీ సిపిఎం ఈ విధానాలు తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. అలాగే ఈరోజు మోడీ ప్రభుత్వం మొత్తం ప్రజాస్వామ్యాన్ని ఖూని చేసి, రాజకీయ ప్రత్యర్థులను భయపెట్టి జైళ్ళలో పెట్టి అరెస్టులు చేసి, ఆ రకంగా ఒక నిరంకుశ పాలన ఈరోజు దేశంలో వ్యాప్తి చేస్తుంది. దాన్ని అనేక రాష్ట్రాలు ప్రతిఘటిస్తున్నాయి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మాత్రం సలాం కొట్టేసి ఆ నిరంకుశ పద్ధతుల నుంచి నేర్చుకొని ఆ బొట్టులోనే కాళ్ళు పెట్టి ఈరోజు మోడీ పద్ధతిలోనే బీజేపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో కూడా వ్యవహరిస్తున్నారు. వామపక్ష ఉద్యమాలను కానీ ప్రజా ఉద్యమాలని కర్కశంగా అణిచివేసేదానికి పూనుకుంటున్నాడు. అలాగే ప్రతిపక్షాలని ఏమాత్రం విమర్శ చేసినా దాన్ని సహించగలిగిన పరిస్థితులు లేదు. అసలు శాసనసభ ఉందా లేదా అని చెప్పేసే పరిస్థితిని శాసనసభ వ్యవస్థకి సృష్టించారు. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు గారిని తీసుకెళ్లి జైల్లో పడేశాడు. ఆయన అవినీతి చేశాడు కాబట్టి జైల్లో పెడతామంటున్నారు. అవినీతి చేస్తే చట్టబద్ధమైన చర్యలు ఏవైనా తీసుకోవచ్చు, కానీ ఇప్పుడు ఆ చేసిన తీరు అవన్నీ చూస్తే బీజేపీ వాళ్ళ కుట్ర, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి కక్ష, అలాగే ఎన్నికల స్వార్థం, ఇవన్నీ కలగలిసిపోయి ఉన్నట్టు తప్ప నిజంగా అవినీతిని బయటపెట్టాలని చెప్పేసి కనపట్టలేదు. అందుకని ప్రత్యర్థులను అరెస్టు చేస్తే భయపడిపోయి రాజకీయాల్లో లబ్ధి పొందుతామని జగన్మోహన్ రెడ్డి అనుకుంటే అది పొరపాటు. ఆయన కూడా జైల్లో ఉన్నాడు. జైల్లో వచ్చిన తర్వాత బయటికి జైల్లో పెట్టి ఆయన భయపెట్టి చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు అనుకున్నాడో లేదో తెలియదు, కానీ అది జరగల. అందుకని ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడునో, వాళ్ళ పార్టీనో, లేకపోతే వాళ్ళ కార్యకర్తలను జైల్లో పెట్టి భయపెట్టి ఏదో లబ్ధి పొందాలనుకుంటే అది జరగదు. ఇందిరాగానే అందరినీ జైల్లో పెట్టింది. ఎమర్జెన్సీ అయిపోయిన తర్వాత ఆమె జైలుకి వెళ్ళింది. అందుకని ఈ దేశంలో, ప్రపంచంలో కూడా ప్రత్యర్థుల్ని జైళ్ళలో పెట్టి నోరు నొక్కి అణిచివేసిన వాళ్ళు ఎవరు లేరు. అట్లాంటి ప్రయత్నం చేసిన వాళ్ళందరూ అణిగిపోయారు. అటువంటి పరిస్థితి తెచ్చుకోకూడదు అనేది మా అభిప్రాయం. దాదాపు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించొద్దని ఈరోజు 500 రోజులు దాటి ఆందోళన. రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటున్నా కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం దాన్ని అమ్మేస్తానని చెప్పి అంటున్నారు. దురదృష్టం ఏంటంటే ఇక్కడ అత్యధిక మెజారిటీ పెట్టుకున్న వైఎస్ఆర్పి దానికి భజన చేస్తూ ఉంటే వాడికి
ప్రైవేటీకరించడం అని చెప్పేసే పరిస్థితి ఎందుకు వస్తుంది? ఆ రకమైన పరిస్థితి ఈరోజు దేశంలో ఉంది, రాష్ట్రంలో ఉంది. అందుకని ఇక్కడ అణచివేసి అంగన్వాడీ ఉద్యమం కావచ్చు, ఇతర ఉద్యమాలు కావచ్చు, అణచివేసి అరెస్టులు చేసి ఇళ్ల నుంచి బయటకు రాకుండా చేసి వాటిని ఇబ్బంది పెడితే ఆ ఉద్యమాలు పోతాయని చెప్పేసి అనుకుంటే తెలివి తక్కువతనం. అటువంటి తెలివి తక్కువ పనిని ఈరోజు వైఎస్ఆర్ పార్టీ చేస్తూ ఉంది.